ना प्रिय सखिया चेजारेनु ना मनसे ये छोटा दिजारी ना दो आजाडे मरिचिति ने చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెములే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే అలవాటు గాలి సోకింది నీకు ఏ పోరా నా సిగ్గేస్తుంది బ్యాచిలర్ లైఫ్ లో స్టైల్ గా స్టూడెంట్ లా ఉంటాడు పెళ్ళయ్యాక పొట్టేసుకుని ప్రెగ్నెంట్ లా ఉంటాడు క్యా బాత్ బోలా మామా ఇదికి రాలేదే మా పొట్ట నేను రాని గాను బ్యాచిలర్ లైఫ్ లో అలుగుతే మమ్మీ డాడీ వట్టించుకుంటారు అదే పెళ్ళైన తర్వాత కుక్క కూడా వట్టించుకోదు బ్యాచిలర్ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని తిరుగుదాం అదే మ్యారీడ్ లైఫ్ లో పెళ్ళాన్ని తీసుకొని తిరుగుదాం పనికి మాలనేదు పనికి మాలనేదు అని అంటే లవ్ ఒకరిని పెళ్ళ ఒకరిని చేసుకుంటావు కదా yes చూసావా మీ అబ్బాయిలు అవును ఎందుకంటే వాళ్ళు లవ్ చేసిన అమ్మాయి వేరొని చూసి అప్పుడే ముందే పెళ్లి చేసుకుంది మేము ఆగుతాం మీరు ఆగరుగా మా ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు వద్దే ఆగే నేను సెటిల్ అవ్వాలి బోర్ కొట్టిందంటే నీల మీద కాడ ఆమె మంచి ఉంటదంటే పోయిపోయి పొద్దున నల్ల కాడ బిందెలు పెట్టి బోర్ కొడుతుంది దరిద్రుడా కుసా బ్యాచిలర్ లైఫ్ లో ఏమో పదవులకు దూరుతాం పెళ్ళైనాక ఏమో కిచెన్ లోకి దూరుతాం మీరు పిల్లలు బాగున్నారంటే మేము వండి పెడుతున్నాం కాబట్టి ఒక రోజు వీడు చేస్తాడు ఇంకో రోజు మీ వైఫ్ చేస్తాడు అంతే కదా వాళ్ళకి ఎట్లానే ఉండడానికి రాదన్న మనమనే నేర్చుకుని మనమే తినాలా వీళ్ళ కొండనికి వస్తే గల్లీలో కర్రీ పాయింట్లు ఎందుకు పెరుగుతాయిరా ఆడ కూడా మా అబ్బాయిలే చిన్నపురాడు పోయించిన వాళ్ళకపోతే షాక్ ఇచ్చిన
ఒకే ఒకరు సినిమా లాగా ఒకరోజు సీఎం గా ఒకరోజు భర్తగా ఉండాలనుకుంటా. ఒకరోజు సీఎం గా భర్తగా ఉండాలనుకుంటున్నా. ఒకరోజు భర్త లాగనా? ఇదేం పాడబుద్ధిరా? రోజు ఒకరితోనా లేకపోతే ఒకరోజు నీ పొందుతున్నా? రోజు ఒకరితో. ఇది మీ బొగాలి బుద్ధి. ఎంత పవిత్రమైన ఆన్సర్ ఇస్తే దాన్ని కూడా నెగటివ్ చేస్తావేంది? వాడేమన్నాడు? వాడేమన్నాడు? ఒక రోజు భర్త అయితే ఒక ఆడదాన్ని చూసుకుంటారు. పవిత్రమైన ఆన్సర్ చెప్తే నెక్స్ట్ ఆన్సర్. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాజు సినిమా ఉంది కదన్న, అట్లానే నేను నేపాల్కి వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటాను. నేను కాంచనా మూవీ చూసి కాంచనాలా భయపెట్టాలనుకుంటా. కాంచనా మూవీలా కాంచనాలా భయపెట్టాలనుకుంటా? ఇప్పుడు కాంచనా మ్యూజిక్ వస్తుంది, నువ్వు కాంచనాలో దయ్యం, నువ్వు అందరినీ భయపెట్టాలా. ఓకేనా? అస్సలు నవ్వద్దు. ఫస్ట్ అక్కడ అశోక్ నుంచి భయపెట్టడం స్టార్ట్ చేయాలన్నాను. కాంచనా మ్యూజిక్ రెడీ, దయ్యం లాగానే నవ్వద్దు. ఏం కామెడీ దయ్యాను వా? దయ్యంలానా? వైలెంట్ ఉండాలి. నువ్వు దయ్యం చూడాలనుకుంటావు కదా. ఆసియా 3-2-1 యాక్షన్. ప్రవీణ్ చూపిరా. 3-2-1 మ్యూజిక్. అదే బాగుందిరా. బల్లు బల్లు ట్రైగర్, ఈడైతే నిజంగా దయ్యం. సూపర్. సో ఇంతటితో పంచపడక ఓవర్. సో ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది ఒక అద్భుతమైన జోడీ. వన్స్ అగైన్ వాళ్ళిద్దరు ఎప్పుడు వచ్చినా కళ్ళకు పండగ, మనకు నవ్వులకి పండగ. లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ ప్రవీణ్ అండ్ ఆసియా. హాయ్ రవణ. సుస్వరాగాలను పుట్టించిన వీరుడు, సంగీతానికే స్వార్వభౌముడు అనగానే వెనకకు తీరి చూడకండి, ఎవరు రారు. అది నేనే, అది నేనే. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ఎక్కడికో పోయిల్ అంటే పైకి పోయిల్ అనుకోకరి. గొప్ప గొప్ప సింగర్ శైలు, పై మాలాంటి కాకిని కోగిలని చేసిన ఈ రోజున నా దగ్గర రాబోతున్న అదృష్టమంత్రాలు ఎవరో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఇక్కడ సంగీతం నేర్పే మీరేనా? ఎవడా నీకు అంకులు, ఎవడా నీకు అంకులు? సంగీతం నేర్పే మీరేనా? నేను కాదు, వీటికి బూజు పడితే దులిపి క్లీన్ చేతానికి వచ్చిన, క్లీన్ చేతానికి వచ్చిన. గురుగారు. ఏంటమ్మా? సంగీతం నేర్పించండి. సంగీతం అంటే మహా సముద్రం లాంటిది, అలా దిగాలంటే ఫస్ట్ ఈత రావాలి. నీకు ఈత వస్తుందా? రాదండి. దా గోవా బై నేర్చుకుని వద్దాం, గోవా బై నేర్చుకుని వద్దాం. చూసినవా పురస్కారానికి అవార్డు ఎలా ఉందో? ఇది పురస్కారం కాదండి, పూసల దండ, పూసల దండ. సంగీతం రావాలంటే ఫస్ట్ ఏం వచ్చి ఉండాలి తెలుసా? ఏమొచ్చు ఉండాలి? సంగీతం రాకుంటుండాలి, సంగీతం రాకుంటుండాలి. సంగీతం రావాలంటే ఫస్ట్ శృతి లయలు తెలవాలి, తెలుసా నీకు? సార్ శృతి మంచిది, కానీ లయ మాత్రం మంచిది. దానికి నాకు లొల్లైంది సార్. సరే గాని నీకు సంగీతం అంటే ఏందో చూపెట్టా. మ్యూజిక్ కార్నమెంట్స్ చూడు ఎన్ని ఉన్నాయో. అవి మ్యూజిక్ కార్నమెంట్స్ కాదండి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. నీకు ఏం తెలుసు సంగీతం అంటే? ఇగో ఫ్లూట్ ఊదు. మంచిగా ఊతున్నానా? నిన్ను పొయ్యి కాడ ఊదమనలే, పొయ్యి కాడ ఊదమనలే. పొగుతాను అలా కాదు. మీరే పోయి కాడ ఊదురుతున్నారు సార్. ఇది చూసినావా? ఇది అబల సార్, అబల. ఇది బాబు, ఇది అమల అనపేను, అమల అనపేను. ఈ అబలా కాదు తబలా. తబలా ఎలా వాయించాలంటే యు కంబైన్ దిర్ సెట్. తన్నే నన్నే 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 తన్నే నన్నే నన్నే నే నిన్న మన్న తిన్న అన్నం ఏడాబాయనే ఏడాబాయనే. సేమ్ నాకు ఇలానే రావాలి. ఢింక చికా ఢింక చికా డుయ్ డుయ్ డుడున్ 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 డుడున్.
ఇంకెందుకు ఒక డోలు ఇస్తా చేపల ముంగడ డూ 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 అని గీకుంటూ ఆడుకోపో గీకుంటూ ఆడుకోపో తపల కొట్టే విధానం లేదు తపల కొడతా ఏదో ఒక సాంగ్ పాడు హాయో రబ్బా హాయో రబ్బా హాయో రబ్బా హాయో రబ్బా హాయో రబ్బా హాయో రబ్బా అది హాయో రబ్బా హాయో రబ్బా అన్నట్లేదే బస్ స్టాండ్ లా అల్లం రబ్బా అల్లం రబ్బా అల్లం రబ్బా పాటలు పాడమంటే ఏం చేస్తాను అంత మంచి వాడిన నేను నీ ముఖం బాయిన నువ్వు నీకు సంగీతం స్వరాభిషేకం అంటే ఏందో తెలుసా ఇగో వాణింగ్ అది వాణి కాదండి వీణ మన్న నన్ను వీణ మోసం చేసింది అందుకనే నేను కొన్నా కాబట్టి వాణి అని పెట్టిన వాణి అని పెట్టిన ఇగో ఇది వాయించడం రావాలంటే తీగదే గాలిడా తీగదే గాలిడా ఇదేంటో తెలుసా అది అల్యూమినియం ఇంకెందుకు ఇనుము బత్తాని పాతిన పసా మనకి పాతిన పసా మనకి అది అల్యూమినియం కదా హార్మోనియం ఏది వాయించండి ఇద్దా నన్నే నానే 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 ఏమైంది ఎదలో ఈ సౌవడేలా లా 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 ఏ కాంత వేళ ఈ కొంటే గోళ బ్రష్ అయ్యాలేదా బ్రష్ అయ్యాలేదా ఇక చెప్పమ్మ ఇంకా నీకేం ఇంకా నేర్పియాలి ఆల్మోస్ట్ ఇవన్నీ నేర్పించినట్టేనా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదంతా కాదు అక్షరాలు ఇస్తాను మీరు పాడాలి మీకు నాకు పోటీ వచ్చి ఒక్క రోజు కూడా గాట్లేదు గురువు గారిని ఎదిరించే ధైర్యం వచ్చింది నీకు ఏదో ఒక అక్షరం మీకు బా బండెనక బండి గట్టి ఆ బండ్ల దీన్ని పెట్టి ఏడికన్నా దోల్కపోర్రు నీకు కామెడీ అసలు రాదు పని చేయడం అసలు రాదు ఏ పని చేతా కాదు నువ్వెందుకు పోతావు నీ బతుకు మాడు గురుగారు అంత పాటనా గురుగారు ఏది నువ్వు పాడు నేను ఇత్త పాడు అయ్యండి మాటికి మందులోడంటావు మందులోడన్న సంగతి ముందేరగావమ్మా నాంచారమ్మా నాంచారమ్మా నీకు పేనుగురికిందమ్మా పేనుగురికిందమ్మా సంగీతం అంటే పుట్టుకతోటి రావాలి ఇద్దా కూసో నీకు సంగీతం వినిపిస్తుంది ఇప్పుడు ఇంకో టాలెంట్ చూపెడతా పుట్టుకతోటి వచ్చింది జలా జాక్షి ఇక ఏమి చేదునేవో జలా జాక్షి నలిల లోచనుండు నిన్ను బంపుతు తలసి యుత్తరంబు రాసి బంపెన్ కులుకు చెందెనామ నంబులకు ఏ వరులకిచ్చెదను అభయమువో జలా జాక్షి నరానాదా సింథేలా మీకింతావో నరానాదా వరుల కివ్వరాది బోట కమ్మని మరల రాయు యుత్తరంబు హరికు పుట్టుకతోటి వచ్చిన సంగీతం అంటే ఇది ఇంకెందుకు నిలబడతాను గొర్రె లెక్క నాడు బై బై బాబు పో సావు వారే వా వారే వా ప్రవీణ్ నీలో ఈ దాగున్న టాలెంట్ ఏంట్రా హార్మోనియం వాయించేస్తున్నావు తబలా వాయించేస్తున్నావు ఇది ఎప్పుడు నేర్చుకున్నావు అది చిన్నప్పుడే అన్న నేను ఇదివరకు డ్రామా ఆర్టిస్ట్ కదా ఆ డ్రామాలో ఉన్నప్పుడు డ్రామా ఉన్నప్పుడు యాక్టింగ్ కదా ఇన్స్ట్రుమెంట్స్ కూడా రావాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ ఆల్రైట్ వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు మనందరి ఫేవరెట్ లెట్స్ వెల్కమ్ బల్వీ ఇలా కంటెంట్ ఏంటంటే సెయిలింగ్ సెయిలింగ్ ఏంటి
అంటే మా బస్సులు ఇట్లనే అంటారు కానీ మా అల్ఫా కాడ ఎట్లా అమ్ముతాడు ఒక్కొక్కడు బెల్ట్ అమ్మేటాడు ఎట్లుంటాడు సికింద్రాబాద్ అల్ఫా అందరు తెలిసా తమ్మి బావా అప్పుడే ఒకడు ఆడికి వస్తాడు బావా ఆడు బస్సు గురించి వెయిట్ చేస్తుంటాడు అట్లా వస్తూ ఉంటాడు ఆ సిచ్యువేషన్ ఎట్లుంటది ఇప్పుడు వచ్చేటాడు మా బాబీ వాడు అనమాట బాబీ బాయ్ వాడు అనిపిస్తలేదా దమ్మేవాడు బాయ్ నమస్తే బయా ఎట్లున్నావు అంత మంచిదేనా బాగున్నానండి అనిపించిన చురసగడ నువ్వేనా నేనే మా ఊరేనండి అవును మీది ఏది మా గోడపల్లి మాది ఎనకలపల్లి ఎనకలపల్లి మా ఊరు ఎనకాలే సార్ బెల్ట్ తీసుకోండి సార్ బాగుంది జబర్దస్త్ ఉంటుంది సార్ ఇది మొన్న రవాణా పెట్టుకున్నారు విజయ దేవరకొండ మస్తు మంది పెట్టుకున్నారు జబర్దస్త్ బెల్ట్ అది వాళ్ళు పెట్టుకున్న బెల్ట్ నాకెందుకు రా ఆకు యూజ్ చేసాక తెలియాలి సార్ ఎట్లుంటుందో మంచిని నాకొద్దు ఇప్పేస్తాను అరే బేరం ఆడదాం సార్ ఎంత నీకు ఎంత కావాలి 30 రూపాయలకి ఇస్తావా ఇట్లకి రైట్ పో పాన్ దుకాణం వస్తుంది ముఖం మీద ఉంచేస్తారు ఎల్పాడికి ముఖం మీద ఉంచేస్తారు ఎల్పాడికి లాస్ట్ ఎంత చెప్పు ఇక నీ మాట నా 250 ఇచ్చే సార్ పోయి అట్లా ఎట్లా పోతావు రా అబ్బాయి నేను అడిగానా నిన్ను ఏమరా ఒడుతున్నావేమరా సార్ బాగుంటా సార్ ఆగింది చెప్పినాడు ఆగిందా అది నా బస్సు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతా తమ్మి పైసలు ఇచ్చి పోవా డబ్బులు లేవు నా బస్సు వెళ్ళిపోతున్నావు సీదా ఎన్నికలు తిరిగితే బైరి పడుతుంది అయితే సిగ్నల్ అక్కడ ఉంటారు కొంతమంది ఆడు బండి పెట్టుకుని వస్తాడు వచ్చానికి ఏదో దున్ని ఆలోచన ఉండడానికి ఆఫీస్కి లేట్ అవుతుంది ఏదో ఆలోచిస్తుంటాడు బండి మీద వచ్చాడు మా మొన్న నిన్ననే ఆఫీస్కి లేట్ పోయినా మా సార్ గడేమని అంటాడేమో డబ్బు నవ్వాలంటే ఇంకో ఆడు వస్తాడు అమ్మేటాడు వస్తాడు సార్ తీసుకోరు సార్ జబర్దస్త్ వద్దాలి సార్ సార్ 300 సార్ దుకాణంలో పోతే సార్ మన 150 సార్ తీసుకోరు సార్ అరే వద్దు తమ్మి నేను డ్యూటీకి వాళ్ళు జరుగుతామ్మి అంటే ఎట్లా కూర్చో బండి ఉంటే బండి మధ్యలో కూర్చుంటాడు తీసుకోరు సార్ అరే జరిగాబాయి సిగ్నల్ వస్తుంది ప్లీజ్ జరుగుబాయి ఆ లేట్ అవుతుంది ఆఫీస్కి సార్ అది కాకపోతే ఇంకోటి ఉంది సార్ మన దగ్గర సేమ్ హీరో ఉంటారు అబ్బా అరే అన్న నాకు వద్దన్న ప్లీజ్ నేను డ్యూటీకి పోవాలి ఆడ డ్యూటీ తీసేస్తా అన్నట్టు 4 పిల్లలు ఉన్నారు నాకు ప్లీజ్ ఓ భయ్యా నేను గ్యారంటీ ఇస్తున్నా కింద పడి నేను చెప్తున్నా కదా నీకు పెద్ద పెద్ద దుకాణంలో కూడా గ్యారంటీ నేను ఇస్తున్నా ఇదిగా తీసుకో అది ఇట్లనే కూర్చోండి తీసుకోరు సార్ వెనకాలన్నీ బండ్లు ఆరుని కొడతానికి అయ్యి జరుగురు రాబాయ్ ఏం పెట్టిరాడా లల్లి జరుగురి పోవాలి మేము ఆగిరాబాయ్ అద్దాలు అమ్ముతున్నాం ఇడా ఇప్పుడేమో ఉబ్బంతో ఏం కాదు సార్ నేను కదా ఇడా ఆయనకి దమా ఖరాబ్ అవుతుందా బండి చూతాడు వాడు ఏందిరా నీ లొల్లి నేను డ్యూటీకి పోవాలి నాకు ఎందుకు ఈ అద్దాలు గీతాలు ఏం వద్దు రాబోయే అంటే ఆడు అమ్మేటోడు ఏడు బండి కొట్టుకొని తీసుకొచ్చినా కనిపిస్తుంది అలా చూస్తే కిందికి వెళ్ళిపోయేవారు ఆ బట్టలేనా కోటిలనా ముఖం మీద సీరియస్ 70 వాడు సీరియస్ అయిపోతాడు బాబాయ్య ఏంద్ర అప్పటి నుంచి చూస్తున్నా ఏమేమో ఎక్కువ మాట్లాడుతున్నావు నేను గుణరాబాయ్ నాకు అవసరం లేదు అవుకొనకు ఓడుకోనమన్నాడు నీలాంటి వాళ్ళు 25 మంది వస్తుంటారు పోతుంటారు మేము ఈయన ఉంటాం ఎప్పటికి పెడతాం తీస్తాం ఏమని ఇస్తాం అరే మంచిగా చెప్తున్నా ఏ పోరాబాయ్ నీతో ఏం కాదు పో ఏం కాదు నువ్వు దగ్గర రారా పోరేమ్మా దగ్గర ఆడు దూరం పోతుంటారు వీడు బండి దిగి మొత్తం ఆగం చేస్తారు సిగ్నల్ కాడ నా డ్యూటీ పోయినా సరే నువ్వు నా దగ్గర రారాయాల నేను పెట్టుకోవాలి నువ్వు పెట్టాలా దర్రా పోరాబాయ్ నీ అసలు మస్తు చూస్తా అనగా నాడు ఇంకా ఒకటి వస్తాడు రారా అరే ఇటు చూడు ఏ నువ్వు ఆగువా నువ్వు రారా బాయ్ సార్ పోలీసు ట్రాఫిక్ కనిషన్ చాలా అంది 1500 నేను ఏం చేయలేదు సార్ ఏం చేయడైంది బండి అడ్డం పెట్టిన సార్ నాకేం తెలుసు సార్ అద్దాలోడు సార్ ఎవడున్నాడా అద్దాలోడు ఉన్నాడా సార్ ప్లీజ్ సార్ మా అయ్యకు తెలుసు మస్తు కొడతారు సార్ ప్లీజ్ సార్ 1500 సార్ అదే డబ్బులు 1 రూపాయి లేదు సార్ ప్లీజ్ సార్ స్టేషన్ కూడా బండి తీసుకో సరే సార్ 1000 రూపాయలు ఉన్నాయి సార్ ఇచ్చేసి వెళ్ళిపోతా చూసినావా భయ్యా 300 పెడితే అద్దాలు వస్తుండే గట్టిగా పెట్టండి సార్ 1000 రూపాయలు ఇచ్చిన ఇట్లా ఉంటారు అద్దాల మెట్ల సిగ్నల్ కాడ ఇంకొంతమంది ఉంటారు బాబా డిపోల కాడ ఉంటారు వాడు ఖతర్నాక్ చాలా కూడా ఉంటాడు బాబా అమ్మేటోడు మన బస్ డిపోలలో ఆడు కూర్చొని ఉంటాడు బాబా బస్సు చావుతుంది బస్సు కదిలింది ఆ ఓడబడే విస్కబడే వాడు ఎంత చాలా అంటే బాబా బస్సు పోతా ఉంటది ఏ ఓడబడ ఆడు ఇవ్వని పడతాడు అడగాడు ఒకడు అద్దం కూడా మంచిగా వండుకుంటాడు రానే లేపుతాడు ఏ ఓడబట్టి అరే ఏమ్రా అరే నేను దమాకుందా తమ్మి ఏ ఓడబడే నిద్ర పోయినారా వద్దురా నాకు అని చెప్పి వద్దన్న వేసేసాడు బావాడు
ఆడు పై పట్టుకు వెళ్ళు సార్ తీసుకో సార్ తీసుకో సార్ బండి నడుస్తూ ఉంటుంది బాబా కానీ డ్రైవర్ అరే నీ అమ్మ సస్తాడు అయింది ఆడు పై పట్టుకుండు సార్ చూడు సార్ నాకు వద్దు సార్ బిస్కెట్ పై ఇస్తా అంటు అరే 50 రూపాయలకి ఏంది ప్రాణాలు పోతే నన్ను చేయలేదు సార్ సార్ నాకు వద్దు సార్ అంటే పక్కకి ఆంటీ లేడీస్ అన్న తీసుకుంటే కాదు పిల్లగాడు సస్తాడయ్యా వాడు బాబా వాడి యాటిట్యూడ్ ఎట్టుకుంటా అంటే నేను చచ్చినప్పటి ఇవ్వాలి 2 బిస్కెట్లు ఒక చిప్స్ అయితే అమ్మాలి నీ అమ్మ నీ వాటర్ బాటిల్ మన ఎంతరా 50 రూపీస్ 50 అంటే ఒక చిప్స్ ప్యాకెట్ 2 బిస్కెట్లు 50 ఆరా నీ అమ్మ 20 రూపాయలు 50 డిపోగా మాలే అంటే బస్సు రన్నింగ్ లో ఉంటుంది బాబా ఇగోరా 100 అనగానే వాడు దిగిపోతాడు అరే నా 50 రా సార్ బాగా మిగిలింది డ్రైవర్ సాబ్ ఆడు 100 రూపాయలు తీసుకుంటు పోతే పోనీ ఎంత పోతే పోనీ ఆడు తినని ఇట్లుంటారు బాబు కొంతమంది మనం ఏదైనా లాంగ్ జర్నీ అయినప్పుడు ఒక షాప్స్ కాడ బస్ అవుతాయి అనమాట స్లీపర్ ది బస్ ఉంటుంది అన్ని కటన్లు మూసుంటాయి అనమాట వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు దోస్తులు ఉంటారు ఎవరన్నా వాళ్ళ ఇష్టం కానీ అమ్మేటో ఎంత షానాగా ఉంటుంది బాబా ఒక బస్ ఆగింది అన్ని సీటర్స్ అన్ని క్లోజ్ అయ్యి వన్ పని అయింది అరిసి వెళ్ళిపోవాలి లోపల వచ్చింది అన్న రన్నింగ్ లో ఇస్తాడు బస్సు ఏ బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడ అమ్మలేదు బాబు అది తెరిచి చూస్తాడు బిస్కెట్ ప్యాకెట్ వానికి తెరిచుడు కావాలి చూసుడు అన్ని కావాలి బిస్కే 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 అరే పిస్కే అంటున్నా బిస్కే అంటున్నా ఏం అడదామను బాబా ముసలు ఉంటాయి లోపల నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కావా 30 రూపాయలు మా మల్లయ్య దుకాణంలో 2 రూపాయలకే ఇస్తాడు అలా మన్మరాలు ఉంటుంది పక్కన ఏమైంది అయినమ్మా బిస్కెట్ ప్యాకెట్ తీసుకో నాయనమ్మా తీసుకో 10 రూపాయలు ఇగో నీ మన్మని ప్రేమతో తీసుకో వద్దు నాకేం వద్దురా బా ఏమంటేనేమో ఇయ్యలేవు ఇప్పుడేమో నాయనమ్మ అంటావు వరుసలు కడుతున్నావురా బడివే నాయనమ్మ చెప్పిన కొంత నేను ఎవరితో డిస్టర్బెన్స్ వద్దు మనకి బిస్కెట్ ప్యాకెట్ ఎవరని అమ్మ కొన్నే రాదు ఏ ముసలి ఫ్రీగా ఇస్తాను చింపిస్తా నీ జినుగుతాయి నువ్వకపోతే నీ జినుగుతాయి నువ్వకపోతే అప్పుడే కూడా వస్తాడు మూతబరిలేక వాడు పక్కన పోరిని చూసిండు కదా పక్కడు ఏంటి డిస్టర్బెన్స్ ఏంటి వద్దని చెప్పారు వెళ్ళిపో బస్ మాది పర్లేదు నేను చూసుకుంటాను పర్లేదండి బాబు ఈడియట్స్ అండి మా తమ్ముడు ఆడు చదువుకుంటూ 6వ తరగతి ఈడియట్ ఈడియట్ తెలుసు సినిమా చూసినాం రవిచేద ఈ బిస్కే మాటలు మాట్లాడుకో పిస్కే మళ్ళా నీకు ఆ పోరి అప్పుడు పోరండి మీకు అవసరం అండి చెప్పండి మీరు వెళ్ళండి మేము మాట్లాడుతున్నాం కదా ఎంతో బిస్కే తిరిగింది మేడం బిస్కే ఎంత 50 రూపాయలు ఓకే 100 కీప్ ఇట్ థ్యాంక్ యూ మేడం బిస్కే ఇట్లా ఉంటారు కొంతమంది నువ్వు కంటెంట్ చేస్తుంటే వర్ష నీ పార్ట్ టైం లో చేసే బిజినెస్ అన్ని గుర్తొచ్చినాయి ఆమెకి రిమెంబర్ కోటి మన ఇద్దరము అక్కడ బ్యాగ్ సేమ్ అది స్టూల్ లా ఉంటుంది అదే మేడం ఫెంటాస్టిక్ ఇప్పుడు కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఒక అద్భుతమైన జోడి వీళ్ళిద్దరిలో లాంగ్వేజ్ లో కామెడీ ఉంటుంది వాళ్ళ కంటెంట్ లో కామెడీ ఉంటుంది లెట్స్ వెల్కమ్ బాబీ అండ్ అశోక్ ఈ రోజు కంటెంట్ ఏంటంటే ప్రభాస్ సినిమా యోగి ఈ రోజు నా కంటెంట్ నిరుద్యోగి అన్న ఎక్కడికి వెళ్ళినా కానీ జాబ్ ఇవ్వట్లేదన్న ఎక్స్పీరియన్స్ 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 కావాలంటే జాబ్ కావాలి జాబ్ ఉంటా గానీ ఎక్స్పీరియన్స్ రాదు ఎక్స్పీరియన్స్ జాబ్ లో మొన్నటి మొన్న ఒక ఆఫీస్కి వెళ్ళానండి వెళ్తే ఎన్నిసార్లు చెప్పాలరా ఎన్నిసార్లు వస్తావరా ఇక జాబులు లేవన్నాడు కనీసం చెప్పి జాబ్ అనే ఇవ్వండి నిలబడి చేస్తాను నిలబడి బయటికి గంటేసారి అన్న తిరిగి తిరిగి ఆకలి వేస్తుందన్న 10 రూపాయలు ఉంది జేబులో ఏమొస్తుంది 10 రూపాయలకి 10 బూమర్లు వస్తాయి కొడుతున్నారా
పానీపూరి గడివి నామే చెయ్యేసి తొమ్మిడి అంటావేంట్రా ఆఫ్టర్ పానీపూరియా ప్రపంచంలో కలెక్టర్ అయినా కోటీశ్వరుడైన అందమైన అమ్మాయి అయినా సరే బొచ్చు పట్టుకుని తల దించుకుని నిలబడిది ఒక్క పానీపూరి బండి దగ్గర మీ బతుకులు నాశనం అయితే రోడ్డు మీద పడతారు మేము నాశనం అవ్వకుండా ఉండడం కోసం రోడ్డు మీద ఉంటాం నీకు హిందీలో బాగా వచ్చిన డైలాగ్ ఏంట్రా భయ్యా తొల పేసదాలు ఆ డైలాగ్ ను కూడా ఫేమస్ చేసిన ఒక పానీపూరి బండేరా ఆఫ్టర్ 50 100 సంపాదించుకునేవాడివి నన్ను అంటావేంట్రా నువ్వు జాబ్ అంత ఎంత వస్తుందిరా 20,000 సంపాదింత నా దగ్గర పని చేసే వాడికి నెలకు 15,000 ఇస్తానా ఆ జాబ్ ఎందుకు ఇవ్వన్నా చేసుకుంటా ప్లీజ్ అన్న ఏం చదువు బీటెక్ నేను ఎంటెక్ నీకు ఎవడో జాబ్ ఇవ్వలేదు మరి చెడు 20,000 ఇస్తాడు ఎందుకని చెప్పి పెట్టుకున్నాను ఓసారి మా సార్ కనబడి బాగా డెవలప్ అయ్యేవరా అన్నాడు ఎక్కడ కనిపించాడు ఆడ పెంచుకోరు నా పెంచుకోరు గుర్తుకున్నాయి అప్పుడు కలిసాడు నీకు పెంచుకోరు కూడా ఉందా మరి ఏది ఎక్కడ ఉంది పానీపూరిలో అయిపోతే తీసుకురాడకి వెళ్ళింది అప్పుడు ఇవన్నీ బెంజుగారులోనే పట్టుకెళ్తావా లేదు మా కుర్రాడు అట్టుకెళ్ళిపోతాడు ఆ బెంజుగారు వేసింది 5-star హోటల్కి వెళ్ళి పానీపూరి తినేసి వస్తాను 5-star హోటల్ తింటావా పానీపూరి నువ్వు తినవా ఒరే మన బాంబులు తయారు చేస్తున్నామని మన ముడ్డు కింద పేల్చుకుంటావా ఒరే అవన్నీ నాకు ఎందుకు గానీ ఆకలి పానీపూరి పెట్టండి పానీపూరి కాదు కానీ రెజ్యూమో సారీ అసలు నువ్వు ఏంటో చూస్తాను రెజ్యూమ్ కట్టుకుంటేనే రా జాబ్ ఇస్తారు నీ రెజ్యూమ్ ఏంటో చూస్తానుండు 7 అశోకు ఊరు పెదపట్నం రే మార్కులు ఏంటి టెన్త్ లో 35 35 35 అన్ని 35 వచ్చినాయండి అంటే ఇంకా ఎక్కువ చదివితే చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చేద్దని వాటర్ దాకా చదివే అబ్బో ఇంటర్ లో ఏంటి 40% ఏంట్రా అంటే కొంచెం కష్టపడ్డానండి 5% కే బీటెక్ లో 34.99% లేపితే ఫుల్లి బాటిల్ దించను నమ్మట్లేదా ఫుల్ బాటిల్ తెప్పించు బాబు ఉద్రా బాబు నీ అవతారం ఊళ్ళో ఎవరైనా క్యాంప్కి వెళ్ళినా తెలుసుకోగలను వీక్నెస్ ఏడు రాసాడు చూడు సంధి అంట మా పక్కింటి ఆంటీ అండి అచీవ్మెంట్స్ గల్లీ క్రికెట్ లో 2 క్యాచ్లు ఒంటి చేత్తో పట్టగలను 3 క్యాచ్లు పట్టగలనండి అప్పుడే వీక్నెస్ అంది ఉంది కదా వీధిలోకి వచ్చింది పడిపోయింది ఏంటి అదే చేతుల బాల్ కింద పడిపోయిందా ఆఫీసు గోడలు తోకడం దొడ్డిదారిని పారిపోవడం సర్లేగానండి ఆకలి వస్తుంది నాకు పెట్టండి పానీపూరి అబ్బా రుచి అదిరిపోయిందండి అక్కడక్కడ పెట్టుకునే వద్దడు రుచి అదిరిపోయిందండి అవును మరి ఎక్కడెక్కడ పెట్టుకున్న చేతుల్లోంచి వస్తుంది రుచి కాదు కొన్ని ఇలా మిగిలిపోతాయి కదా అప్పుడు ఏం చేస్తారా అయ్యి ఏముంది తీసుకుని ఇంకోటికి ఇస్తాం డౌట్ రాదు అడిగి ఎందుకు వస్తుంది నలుగురు తిన్నది నీకు ఎట్ట నీకు వచ్చిందా డౌట్ చేరాల పాడేకు స్టూడెంట్స్ వచ్చి టైం అయింది అందరూ కలిపేసేమంటారా స్టూడెంట్స్ ఏమంటారా అంటారు ఏమంటారు గంట గంటకి టేస్ట్ పెరుగుతుంది ఏం కలుపుతున్నావు అంటారు సరే అవన్నీ నేను ఎక్కడికి వెళ్ళమంటారండి నాకు జాబ్ లేదు అవునా నీకు ఏ కంపెనీలో ట్రై చేస్తున్నావు డకోటా సాఫ్ట్వేర్ దాంట్లో ట్రై చేశానండి ఆ కంపెనీలో నాకు 50% షేర్ ఉందిరా అవునా ఒక రోజు ఫోన్ చేస్తాం మా వాడికి ఒరే సుబ్బారావుగా ఓ బక్కడు ఒకడు వస్తాడు ఆడికి జాబ్ ఇచ్చే చాలా థ్యాంక్స్ అండి వెళ్ళు అశోక్ అండ్ బాబీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని మనందరి ఫేవరెట్ జోడి నిజంగా మరోసారి ఫెంటాస్టిక్ కంటెంట్ అండ్ గ్రేట్ ఫ్లో సూపర్ డార్లింగ్ ఆల్రైట్ సో ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ చేయడానికి వచ్చేస్తుంది మా క్యూటీ పాప లెట్స్ వెల్కమ్ తారా
టైట్ ఈ రోజు నా కంటెంట్ డైట్ అన్న మా ఇంటి పక్కన ఒక ఆంట్ ఉంటది దాని కళ్ళు ఎప్పుడు నా మీదే దాని మొగుణ్ణి సరిగ్గా చూసుకుంటుందో లేదో గానీ నాకు తెలియదు అన్న మన పోతుంటే పాపా నీ పేరేంటి అంత తారా ఆంటీ అన్న కల్పన రేలా ఉంటా నువ్వు తారానా అందన్న అయినా మన మూకుంటావా నాకు కాలింది నీ బాబు పేరేంటి అంటే టింకు అంది కుండ పింకులా అంటాడు వాడు టింకునా ఈ అమ్మాయిలకి ఎగ్జామ్ లో జీరో మార్క్స్ వచ్చినా పర్లేదు గానీ బాడీ మాత్రం జీరో సైజ్ లో ఉండాలన్న ఇంకా ఆంటీ చెప్పిన మాటలతో నాకు సన్నబడాలనే ఆశ వచ్చిందన్న జీవితం పైన విరక్తి పుట్టింది ఇంకా ఎలాగైనా సన్నబడాలి ఇంత బాడీ ఉన్న నేను వాకింగ్ వెళ్దామని డిసైడ్ అయిపోయా వాకింగ్ వెళ్లే ముందు నేను అన్నం తినకుండా ఉండాలని నానా నిన్ను రేపటి నుండి అన్నం తినట్లేదు అంటే మా నాన్న వెంటనే ఆనందంతో రైస్ తెచ్చేవాడికి ఫోన్ చేసి బాబు ఈ నెల రైస్ ప్యాకెట్ అవసరం లేదులే అన్నాడన్న నాకు అర్థమైందన్న నాన్న డ్రై ఫ్రూట్స్ తీసుకురా అన్నాడు తీసుకొచ్చిందన్న నైట్ మొత్తం కూర్చొని కష్టపడి అన్ని తింటే మార్నింగ్ అయినా వెయిట్ తగ్గలేదన్న మా నాన్నొచ్చి డ్రై ఫ్రూట్స్ చూసి మళ్ళీ కాల్ చేసి రైస్ ప్యాకెట్ ఏదో తీసుకొచ్చే బాబు అన్నాడు ఎందుకు నాన్న డ్రై ఫ్రూట్స్ తినడం తప్ప అంటే డ్రై ఫ్రూట్స్ తినడం తప్పు కాదు తల్లి కానీ నెల డ్రై ఫ్రూట్స్ ఒక నైట్ లో తినడం తప్పు తల్లి అన్నాడన్న సర్లే అనుకోని ఇంకా వాకింగ్ కి వెళ్దామని నాన్న అమ్మ నేను వాకింగ్ చేస్తా అన్న ఒక మినిట్ నడిచా నెక్స్ట్ మినిట్ కి గట్టిగా అరిచా హైదరాబాద్ లో ఒకటే జూ పార్క్ ఉంది అనుకుంటాం కానీ 4 గంటల నుండి 8 గంటల వరకు ఏ పార్క్ అయినా సరే అన్న జూ పార్కే అన్న అప్పుడే అర్థమైంది ఇల్లు క్యాలరీస్ తగ్గియడం కోసం శాలరీ దానికే ఖర్చు పెడుతుండని ఇంకా నేను ఉపవాసం ఉందాం అనుకున్నా అన్న ఉపవాసం ఉందాం అనుకోని నాన్న నేను రేపు ఉపవాసం ఉంటున్నా అంటే సరే తల్లి అన్న అంటే మా అమ్మ నాన్న కూర్చొని ఫుల్ గా తింటుండ్రన్న అప్పుడు నిన్ను పోయి తిన్నా అన్న అయితే మా నాన్న అన్నాడు నువ్వేమన్నా చీమవా దోమా రామ రామ ఏ నాన్న ఉపవాసం ఉండక తల్లి ఏ నాన్న నిన్నంటే మీకు అంత ప్రేమ ప్రేమ కాదే తల్లి 3 పూటలు తినే ఫుడ్ 3 నిమిషాల్లో తినేసావు అన్నాడు అన్న ఇంకా లాభం లేదులే అని స్విమ్మింగ్ క్లాసుల్లో జాయిన్ అయిదాం అనుకున్నా స్విమ్మింగ్ కెళ్తే ఏం చేసిండో తెలుసా అన్నవాడు అందరికి సూట్ వేసిండు నాకు సూట్ అయ్యిందంటే మీకు పారాషూట్ తప్ప సూట్ ఉండదు మేడం అన్నాడు టీవీలో ఎందుకు ఇక్కడ యోగా సెంటర్ ఉంది వెళ్ళి రాపో అని సల్లే అని వెళ్ళా ఆయన ఏమన్నాడు పద్మాసన అయ్యి అన్నాడు అప్పుడు అర్థమైంది ఇంకా నా బతుకు నాశనం అని బొటన్ వేలు పట్టుకోమంటే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు చిన్నప్పుడు నేను పుట్టగానే బొటన్ వేలు పట్టుకొని 2 కిలోమీటర్లు పరిగెత్తాను ఆఫ్టర్ ఆల్ వంగి పట్టుకోలేనా మీరు కాస్త దూరం జరగండి నేను కాస్త స్పీడ్ గా పట్టుకుంటా మీరు కింద పడిపోతారే ఇక పట్టుకున్నా సార్ అంటే నాది అందట్లేదు మీరు పట్టుకోనా ఇంకా కూర్చొని మెల్లగా శ్వాస తీసుకోమన్నారు మెల్లగా రూమ్ లో నుండి బయటికి వచ్చేద్దాం అనుకున్నా కానీ ఒప్పుకోలే ఫీజు కట్టేదాకా ఇంకా ఫీజు కట్టి వచ్చేసిందన్న మా అమ్మ అంటుంది నీ వయసులో ఉన్న వాళ్ళు తూనిగా తూనిగా అంటూ టైర్ తో ఆడుకుంటున్నారు మరి నేను నువ్వేంటే లారీ టైర్ లా తిరుగుతున్నా అమ్మ అది చూసింది కదా ఛానల్ పెట్టిందన్న ఇంకొస్తుంది స్వెట్ స్లిమ్ బెల్ట్ అండి తొందరగా ఆర్డర్ చేయండి హైదరాబాద్ నుండి మన వర్చిని గారు అలాగే నల్గొండ నుండి మన రవి గారు శ్రీలంక నుండి మన మణికంట గారు కాల్ చేసేస్తున్నారు తొందరగా ఆర్డర్ చేయండి ఓ వావ్ వావ్ కూల్ బేబీ కూల్ మన యాంకర్ రవి యాంకర్ ఎలా అయ్యారు తెలుసా తేజ లాగా ఉండేవారు ఈ స్వెట్ స్లిమ్ బెల్ట్ పెట్టుకొని 2 సార్లు తుమ్మాడు అంతే ఇలా హ్యాండ్సమ్ గా తయారైపోయి యాంకరింగ్ చేస్తున్నాడండి తేజ కంటే త్రిబుల్ ఉండేది ఈ బెల్ట్ పెట్టుకొని ఒకసారి తుమ్మండి ఒకసారి ఆవలించండి అంటే 2 సార్లు తుమ్మి 2 సార్లు ఆవలించింది అందుకే ఒక్కొక్క ఎపిసోడ్ కి 10 కేజీల మేకప్ వేసుకోవాల్సి వస్తుంది అన్నా
ఏమి తినకుండా 100 ఏళ్ళు బతకడం కంటే అన్ని తిని 60 ఏళ్ళు బతకడం మంచిది కదన్నా. లైన్ ఇన్ లైన్ అంటే కంటెంట్ ఎత్తులో ఉంటే లాస్ట్ చెప్పిన లైన్ చూసావా, ఏం తినకుండా 100 ఏళ్ళ కంటే అన్ని తినుకుంటూ 40 ఏళ్ళు హ్యాపీగా ఉండడం అది అసలైన బతుకంటే. నేను అసలు తిండి దగ్గర ఇది లేదు, ఒకటే పాలసీ, గట్టిగా తినాలి, గట్టిగా వర్కౌట్ చేయాలి, గట్టిగా వర్కౌట్ చేయాలి. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Alright, so content కూడా అయిపోయింది కాబట్టి లాస్ట్ సెగ్మెంట్ రచ్చ, లెట్స్ స్టార్ట్ డమ్షరాజ్. సో డమ్షరాజ్ లో ఇక్కడ ముగ్గురు నా టీం, ఇక్కడ ముగ్గురు వర్షిణి టీం. ఇక్కడ నుంచి ఒకరు వస్తే వర్షిణి ఒక సినిమా పేరు ఇస్తుంది, దాన్ని మీరు ఎనాక్ట్ చేసి చూపెట్టాలి. మిగతా ఇద్దరు గెస్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి వస్తే నేను ఒకటి ఇస్తా, ఇద్దరు గెస్ట్ చేస్తారు, ఒకరు యాక్ట్ చేస్తారు. ఎవరైతే కరెక్ట్ గెస్ట్ చేస్తారో వాళ్ళకే పాయింట్, గెస్ట్ చేయకపోతే నో పాయింట్. ఇందులో 3 పాయింట్స్ ఎవరికైతే ఫస్ట్ వస్తుందో వాళ్ళు విన్నర్. ఓకే, సో ఫస్ట్ నా టీమ్ తో స్టార్ట్ చేద్దాం. దాబాబి యువర్ 30 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. కత్తి, త్రిశూలం. నానా వెనకాల గ్యాలరీ, మీకు కూడా ఆన్సర్ తెలుసు, యూ కెన్ టేక్ ది మైక్ అండ్ టాక్. కర్ర. కర్రనా? కర్ర, రైట్. పార. నీ పొలంలో మనకులు వచ్చాయా? నీ పొలంలో మనకులు వచ్చాయా? పాత సినిమా, కొత్త సినిమా? పాత సినిమా. ఓకే, ఇద్దరు ఉంటారు. అరే దాన్ని బ్రేక్ చేయరా బాబీ, దాన్ని బ్రేక్ చేసి. హీరో మామా, హీరో. హీరో లేడా సినిమాలో? ఎడిక్ వెంట్, ఎడిక్ వెంట్, ఎడిక్ వెంట్. బొందలగడ్డ వేయడానికి తెలియదంట. ఈయన పొలంలో మొలక, పొలంలో వ్యవసాయం, వ్యవసాయం, వ్యవ కర్తవ్యం. థ్యాంక్ యూ మై లవ్లీ డార్లింగ్స్, ఆల్ కూడా చెప్పారు. మా టీమ్ కి 1 పాయింట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. ఒక్క నిమిషం ఆగు. యువర్ 30 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. చాలా పెద్ద డైలాగ్. ఓకే, మీ సాలు. హీరో పాత అయినా చచ్చిపోయిందా? ఏ గున్నా గున్నా మామిడి. చచ్చిపోయిందంట శోభన్ బాబు. శోభన్ బాబు, ఏ వచ్చింది నాకు ఎడతావులే, విరిచి వచ్చినాడా? సినిమా పేరు చెప్పాలరా? సినిమా పేరు, సినిమా పేరు గోదావరి. వచ్చింది గాలి వానలో సాంగ్ అది. వర్షం, వాన, వాన, సావా. వానకాలంలో మనుషులకి ఏం చేయబుద్ది అవుతుంది? డాన్స్. వర్షంలో వా చిరంజీవి గారు. కదా వరద, 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 వరద జారు. వరద బుడద, బుడద. ఇంకేం చెప్తాను, చాలా ఈజీ సినిమా, అందరికి తెలిసిన సినిమా, చాలా ఫేమస్ సినిమా. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 4 లెటర్ చెప్తున్నావు. పడటం? ఏ కాదు, గుంతల పడ్డాడు పోరాడు. వాటర్లో, వాటర్లో. వా, నీళ్ళు, నీళ్ళు. ఇలా ఇలా అంటాంది తాస్ బావ. వరదల్లో మునిగిన నగరం మాట. వరదల్లో శోభన్ బాబు గారు సినిమా? ఆ సినిమానే లేదు. గూగుల్ చేయండి. బల్లుదా ఆ సినిమానే లేదు బాబా. యువర్ టైమ్ స్టార్ట్స్, రెడీ
వినాయకుడు, గణేశుడు, వినాయకుడు తొండం, వినాయకుడు కటాక్షం, పార్వతీ పరమేశ్వర కటాక్షం, వినాయకుడు తొండం, భీముడు రాజా. ఏయ్ తోలు బండి అర్జున్ రెడ్డి. ఏ అర్జున్ రెడ్డి రోబో. కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు మంచి పాట వస్తుంది. కంబోజ రాజా. కంబోజ రాజా కదా, ఇట్ ఇస్ శోభన్ బాబు. లేదా అదే రే, మన గూగుల్ లో లేదు, వాళ్ళ గూగుల్ ఉంది. వెళ్దా. హీరో శంకా. శంకా రా. శంకరా. శంక అంటే ఏం చూపెట్టినవరా? పోయింది. ఏ శంకర జాతి. శంకర జాతి. ఆ శంకర జాతి మూడు. శంకర శంకర జాతి సంగమం. శంకర జాతి సా. శంకర జాతి సాము. శంకర జాతి సమ్మోహనం. దెబ్బకి మేము 1 పాయింట్ అండ్ వీళ్ళకి కూడా 1 పాయింట్ ఇచ్చేసాం. సో అలా ఈక్వల్ అయిపోయింది. సో దట్ బ్రింగ్స్ ది ఎండ్ ఆఫ్ ది షో. వచ్చేయండి, ఎవరు పర్ఫార్మర్ చూద్దాం.